నమస్తే సార్, మీ పేరు? రాజారామన్. రాజారామ్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను విశాఖ డైరీ ఎంప్లాయీ, రిటైర్డ్. సార్, 2-3 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరు గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు వస్తేనే చేసే కార్యక్రమాలు ఏదైనా సరే కొద్దిగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఎందుకని మీరు చంద్రబాబు నాయుడు గారినే ఎంచుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకుంటున్నారంటే చేసే పని కనబడుతుంది. తర్వాత రెండోది ఏంటిదంటే కొన్ని ఆయనలోని కూడా లోపాలు ఉన్నాయి. ఆయనలో లోపాలంటే 2000 రూపాయలు ఎవరు అడగలేదు. తర్వాత 2000 రూపాయలు పెన్షన్ అన్నది ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి? ఇప్పుడు నాకు, నేనున్నాను, నేను రిటైర్మెంట్ అయిపోయాను 60 సంవత్సరాలు. నాకెందుకు, నాకు వెనకాతలు 5 ఎకరాల భూమి ఉండేది, నాకు కూడా పెన్షన్ 2000 రూపాయలు ఇస్తున్నారు, అది అనవసరం కదా. అటువంటివి కూడా పరిశీలించి ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు, ప్రతి ఒక్క గ్రామం వెరిఫికేషన్ చేసి ఇవ్వాలి. రెండోది, రైతులు రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ అన్నది ఒక కుటుంబం పోషించడానికి అట్లీస్ట్ 2-3 ఎకరాలు చాలు, ఒక కుటుంబం పోషించడానికి, లేదంటే 5 ఎకరాలు. 5 ఎకరాలు మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కౌలుదారులకి అసలైన డబ్బులు అందజేయాలి రుణమాఫీ. ఈ రుణమాఫీ కౌలుదారులకు కాకుండా భూమి గల్లకి అది చెందుతుంది, అది అనవసరం. అటువంటివన్నీ కూడా గవర్నమెంట్ కొద్దిగా పరిశీలించి ఎవరికి అందించవచ్చు, ఎవరికి అందించితే న్యాయం జరుగుతుంది అనేది చూడాలి. సార్, ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటారు? అంటే జగన్ గారికి కానీ లేదా పవన్కి కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశానికి అతనికి అనుభవం తక్కువ, జగన్ గారికి. జగన్ గారు వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా అనుభవం కొంత తక్కువ. ఏంటంటే వీళ్ళు కేవలం యూత్ కాబట్టి, యూత్ ఏం చేస్తారంటే నా దగ్గర 1 రూపాయి జోబీ నిండితే చాలు అనే అభిప్రాయం చూస్తారు. కానీ ఈ యొక్క కార్యక్రమం తయారు చేసి దీన్ని డెవలప్మెంట్ చేసి మనం 1 రూపాయి తిందామన్న అభిప్రాయం ఉండదని నా అభిప్రాయం. సంక్షేమ పథకాల్లో మీకు నచ్చినవి ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, వాటిల్లో మీకు నచ్చినవి ఏంటి? సంక్షేమ పథకాల్లో అంటే బియ్యం ఇవ్వడం పర్వాలేదు, వృద్ధాప్యానికి పెన్షన్ ఇవ్వడం పర్వాలేదు. వృద్ధాప్యం అంటే ఈవెన్ ఎవరైనా వెనకాతల కొడుకులు ఉంటే ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఏం, ఆడు కొడుకు ఎందుకు పెంచడు? పెంచకపోతే కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీస్ యాక్షన్ తీసుకోమనండి. లేదంటే ఆడు చెప్పి, ఆడు ఇచ్చిన దాంట్లోనూ, ఆడు సంపాదించిన దాంట్లో అట్లీస్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యాలంటే కటింగ్ చేసే తల్లిదండ్రులకు ఇవ్వమనండి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నా తల్లిదండ్రులు నేను చూడటం లేదు. నా తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోమనండి. అంతే తప్పితే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేసి నా సొమ్ము కాదని చెప్పేసి అనడం అన్నది అది పద్ధతి కాదు. ఈ పెన్షన్ అనేది కూడా ఒక ఎవరికి ఇవ్వాలా అన్నది, ఎవరికి న్యాయం ఇస్తే ఎవరు న్యాయం జరుగుతుందో ఆలోచన. ఎంతోమంది పెన్షన్లు తీసుకుంటున్నారు, బ్రాందీ షాపులకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కంటిన్యూగా 3-4 రోజులు కంటిన్యూ ఇంక తాగడమే, అది పద్ధతి కాదు కదా. అది పెన్షన్ డబ్బుని దుర్వినియోగం చేయకూడదు. ఇదైనా సరే ఎక్కడి నుండి తెస్తున్నారు? అప్పు చేసే తెస్తున్నారు. అప్పు చేసి తెచ్చిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేయాలా? పెన్షన్ ఇప్పుడు నిన్ను 2000 అడిగాను నిన్ను, ఓట్ల కోసం కాకపోతే. చంద్రబాబు నన్ను విమర్శించడం కాదు, అక్కడ ఓట్ల కోసం కాకపోతే 2000 అడిగాను. ఆడెవడో జగన్ వచ్చాడు, జగన్ వచ్చిన తర్వాత కదా ఆడు ఇవ్వగలిగితే కదా, ఆడు వస్తాయి కదా అసలు ఇస్తాడేమో అని అనుకోవడానికి. ఇతనికి ఎందుకు ఆ భయం? చంద్రబాబు నాయుడుకి భయం అవసరం లేదు కదా. ఏంటి 2000 రూపాయలు ఎందుకు ఇవ్వాలా? పోనీ ఇచ్చారు సద్వినియోగం ఎంతమంది చేశారు, బ్రాంతి షాప్కి ఎంతమంది వస్తున్నారని కావాలంటే నాకు లెక్కబెట్టి చెప్తాను. అక్కడ ఉండి పెన్షన్ ఇలా అందుకొని అలాగే బ్రాంతి షాప్కి ఎంతమంది వస్తున్నారో చెప్తాను. తర్వాత ఎల్లుళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, అది కూడా సరైన న్యాయం లేదు. ఏంటండి రుణమాఫీ కూడా ఎవరికి ఇవ్వాలా? ఎవడు పేదోడు, ఎవడికి ఎకరా భూమి ఉంది, ఎవడికి ఎకరా భూమి లేకుండా కూలి పని చేసుకుంటుండు, ఎవడు సంసారాన్ని సరిగ్గా చూసుకుంటున్నాడు, వాడికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అటువంటి వెరిఫికేషన్ చేసి అట్లా వాళ్ళ కోసం ప్రత్యేకించి ఆఫీసర్లు కూడా నియమించి అది రాసుకొని వెళ్ళి ఇస్తే అది చాలా మంచిది. ఏంటండి చాలా వరకు డబ్బు దుర్వినియోగం అవుతుంది, కానీ సద్వినియోగం అవ్వలేదు. అది మద్య నిషేధం. అదే తర్వాత రెండోది వచ్చాము, మా ఏరియాలోని అన్ని రోడ్లు కూడా డెవలప్మెంట్ అయ్యాయి, కానీ ఈ ఒక్క రోడ్డు డెవలప్మెంట్ అవ్వలేదు. ఈ ఒక్క రోడ్డుకు ఎందుకు డెవలప్మెంట్ అవ్వలేదు? 120 అని గవర్నమెంట్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 అన్నాడు, ఆ తర్వాత అనుకతలు 120 అన్నాడు.
ఆ 120 అన్నది 100 అన్నారు. ఆ 100నే వేసి చూపించాలి కదా, ఎందుకు ఇప్పటి వరకు లేట్ చేయడం? అది పద్ధతి కాదు కదా. అందరి అన్నీ తుంపాలు డెవలప్మెంట్ అయ్యింది, అటు రాంబెల్లి ఎలమంచిలు డెవలప్మెంట్ అయ్యింది, ఇటు ఇది డెవలప్మెంట్ అయ్యింది, పరవాడ డెవలప్మెంట్ అయ్యింది, ఏటన్న ఆనందపురం డెవలప్మెంట్ అయ్యింది. ఓన్లీ ఈ ఒక రూట్లోనే ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? దీన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? దాన్ని పరిష్కారం చేయాలి కదా. ఇప్పుడు మాకు ఓట్లు వేయాలి. ఇప్పుడు మేము ఓట్లు వేయాలంటే డెవలప్మెంట్ కనబడితే మేము ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ లేనిది మేము ఓట్లు వేస్తాం. నా ఇండివిజువల్ కాదు ఇది, ఇది రోడ్డు. ఇది వచ్చిపోయే వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఏడండి, యాక్చువల్గా వెయ్యాలి కదా. వెయ్యిపోవడం అనేది మైనస్ పాయింట్. ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? ఇది ఇక్కడ అచ్యుతాపురం రోడ్డు జంక్షన్ నుండి అనకాపల్లి వరకు వెళ్తుంది. అది అనకాపల్లి వరకు అంటే బైపాస్ వరకు కూడా డెవలప్మెంట్ చేయాలి. 100 ఫీట్ కనీసం 100 ఫీట్ రోడ్డు అయినా సరే చేస్తే బాగుంటుందండి. ప్రజల అభిప్రాయం నాది అభిప్రాయం. ఇక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇంకోటి 100 అడుగులు అంటున్నారు, 120 అడుగులు అంటున్నారు. 120 అడుగులు విలేజ్ ఉన్న కాడ 100 ఫీట్ చేయమనండి. విలేజ్ లేని కాడ, ఓన్లీ ఏమీ లేని కాడ, వ్యవసాయం ఉన్న కాడ 120 చేసుకోమనండి. ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. ఏది లేకుండా అలా మైనస్ పాయింట్ చేసేస్తే అటు చంద్రబాబు నాయుడు వచ్చాము, ఇటు అయ్యన్న పాత్రుడు వచ్చాము, లెటర్ పెట్టాడు. అరే బాబు నీ అచ్యుతాపురం రోడ్డుకి నేను లెటర్ పెట్టాను, చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చాము, కాగితం ఉంది, నువ్వు వెళ్ళి ఓకే చేయించుకోరా అంటే ఈ పంచకల రమేసి వచ్చావు నాకెందుకని చెప్పేసి, ఏమయ్యా 200 అడుగులు కూడా నువ్వు ప్రజలతో చెప్పి చేయించుకోలేవా అని చెప్పేసి ఆయన అడగడం, ఈయన వచ్చావు నోరు మూసుకుని వలకోవడం, నాకెందుకు ఇంక ఎలక్షన్ దగ్గర అయిపోతుంది, ఎవడో వచ్చినోడు వస్తాడు ఆడే చేసుకుంటాడని చెప్పి వలకోవడం, అది పద్ధతి కాదు కదా. ప్రజలకు న్యాయం కావాలి, నువ్వు నాయకుడివి. ఏంటే ఈ టైంలో నువ్వు ఇందులో రూపాయి కూడా తినచ్చు, నీకు రూపాయి ఆదాయం వస్తుంది, కానీ ఎందుకు వేసుకోలేదు? అది అది తప్పు కదా. అది ప్రజలకు చేయవలసింది. కొన్ని పెన్షన్లని, తర్వాత రుణమాఫీ అని ఎవరికి చేయాలా, ఎవరికి చేయకూడదు? ఆఫీసులు గవర్నమెంట్ ద్వారా ఆఫీసులు నియమించండి, డైలీ వేజ్గా వేసుకోమనండి. పోనీ ఉద్యోగస్తులకి డబ్బులు ఎక్కువైపోతున్నాయి అంటే రోజుకు నెలకి కనీసం మినిమం ఛార్జ్ ఉంది కదా 15,000 ఎంతో, వాడిని కరెక్ట్గా రాసుకోమనండి, వెంకటరే చేయమనండి, ఇంటికి వెళ్ళమనండి. ఏంటి ఇప్పుడు నేనున్నాను, రిటైర్మెంట్ అయిపోయాను, నాకు 2,500 జీతం, రిటైర్మెంట్ అయిపోయాను, నాకెందుకు ఫెన్షన్? వెనకతలు నాకు ఇల్లుంది, నాకు ఫెన్షన్ అవసరం లేదు కదా. అలా 8 ఎకరాలు ఉన్నాడు కూడా వెనకతలు ఫెన్షను, 4 కొడుకులు ఉన్నవాడికి కూడా వెనకతలు ఫెన్షను, కొడుకులకి ఉద్యోగాలు. అది న్యాయమైన ఇది గవర్నమెంట్ చేయలేదు. అంటే ఇవ్వచ్చు, ఇవ్వడానికి నేను తప్పని లేదు. అయితే ఈ ఫెన్షన్ వల్ల ఎంతోమంది ముసలి వాళ్ళు, దిక్కుముక్కు లేని వాళ్ళు, ఆ మహానుభావుడు పెట్టాడు అని చెప్పేసి ఆ 1,000 రూపాయలతో నెల రోజులు కాలక్షేపం చేసుకున్న వాళ్ళు 110 మంది ఉన్నారు, కానీ 90 మంది వేస్ట్గా ఉన్నారు. అది దుర్వినియోగం. ఏది చేసిన దుర్వినియోగం. ఆ వేళ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 60,000 కోట్లు ఎంతో రుణమాఫీ చేసింది మన్మోహన్ సింగ్, అది కూడా ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు? రైతందరూ నేను 5-10 ఎకరాలు ఉన్నదండి, నేను సాగు చేయగలనా? 10 ఎకరాలు ఒక కుటుంబం సాగు చేయగలనా? చేయలేము. నేనేం చేస్తాను? ఓకే, అనుమండరికి ముగ్గురికో 4-5 ఇచ్చేస్తాను. నేను సాగు చేసేది 4 ఎకరాలు, మిగతా 4 ఎకరాలు నీకు ఇవ్వద్దు, నువ్వు చేసినా నీకు ఇవ్వద్దు. ఇవ్వలేనప్పుడు ఏం చేస్తున్నాడు? రుణం మా కొవ్వులు ఎవడైతే చేస్తున్నాడు ఆడికి అందజేస్తాడు, ఆడి పేరే రాస్తాడు. ఏంటండి నాకు 10 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు ఉన్నది అని చెప్పి నాకు రుణమాఫీ అని చెప్పేసి 10,000 రూపాయలు ఇచ్చేస్తే ఏంటండి అది తప్పు. నువ్వు 10 ఎకరాలు ఉన్నావు, నువ్వు సాగు చేస్తున్నావు కరెక్టా? లేదు. ఎవడు చేస్తున్నాడు? పక్కన కౌలుదారులు చేస్తున్నాడు. ఆడికి అసలే న్యాయం లేదు, ఈడు డబ్బుతో తీసుకుంటున్నాడు, అది చాలా పొరపాటు. థ్యాంక్ యూ అండి.